హుజూరాబాద్ ఉప ఎన్నిక పరంపర చివరి ఘట్టానికి చేరుకుంది. పోలింగ్ కి మరికొద్ది గంటల సమయమే ఉండటంతో పోలింగ్ సామగ్రి పోలింగ్ స్టేషన్లకి చేరుతున్నారు. ఇక ఉప ఎన్నికకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సి విజిల్ ఆప్ ఎన్ని ఉపయోగించుకోవాలని, సి విజిల్ యాప్ ని ద్వారా ఫిర్యాదు చేస్తే త్వరితగతిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సిపి సత్యనారాయణతో మా కరీంనగర్ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. కొన్ని గంటలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో మాత్రం డబ్బుల పంపిణీ మాత్రం విపరీతంగా పంచుతున్నాయని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అదేవిధంగా ఉప ఎన్నికలకు కూడా కొన్ని గంటల సమయం ఉండడంతో కూడా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు మనతో మాట్లాడేందుకు కరీంనగర్ కమిషనర్ సిపి సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సరే, ఇప్పటికీ కొన్ని గంటలు కూడా ప్రారంభం కానున్నది ఉప ఎన్నికలు. దీన్ని అన్ని పార్టీలు కూడా ప్రధానంగా ఏదైతే అంటే ఒక ఛాలెంజ్గా కూడా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఈ ఎన్నికలను ఆపాలని చెప్పేసి కూడా ఒక కాంప్లైంట్ కూడా శ్రవణ్ ఇవ్వడం జరిగింది. దీనిపై దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు ఎన్నికలు చాలా సజావుగా స్వేచ్ఛాయుత వాతావరణం జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 306 పోలింగ్ బూతులు, 168 పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలు, 20 కంపెనీలు, 2200 మంది పోలీసులతో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా చాలా స్వేచ్ఛాయుతం జరగటం కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగాయి. అట్లాగే ఎవరైతే ఎంసీసీ ఉల్లంఘనల పాల్పడుతున్నారో ఆ వాళ్ళ మీద కూడా సుమారు 130 కేసులు పెట్టడం జరిగింది. 3.5 కోట్లు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. సైలెన్స్ పీరియడ్ అయినా కూడా 7 కేసులు పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైతే నాన్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందరినీ బయటికి పంపించేయడం జరిగింది. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ. టోటల్గా రౌండ్ ది క్లాక్ ఎఫ్ఎస్టీలు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్సు, అదేవిధంగా పోలీస్ టీమ్సు వీళ్ళందరూ కలిపి ఎక్కడ ఉల్లంఘన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, సీ విజిల్ అనే ఒక యాప్ ఉంది, ఆ యాప్ని వినియోగించుకుని ఎక్కడైనా ఉల్లంఘనలు కానీ ప్రలోభాలు కానీ ఇండ్యూస్మెంట్స్ కానీ జరిగితే మా దృష్టి తీసుకొస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా మా యొక్క టీములు కూడా నిరంతరం ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చేవి కానీ, 100 ద్వారా వచ్చేవి కానీ, మీడియా ద్వారా వచ్చేవి కానీ, సోషల్ మీడియా ద్వారా వచ్చేయని అన్నింటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సమస్యాత్మక ప్రాంతాలను ఎన్నింటిని గుర్తించారు? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? 306లో 179 నార్మల్గా పోలింగ్ బూత్లు అండి, 127 ఏమో సమస్యాత్మక పోలింగ్ బూత్లు, 64 కేంద్రాల్లో సమస్యాత్మకం అయితే 104 కేంద్రాల్లో నార్మల్ కేంద్రాలు ఉన్నాయి. దీనికి ప్రతి పోలింగ్ స్టేషన్కి 10 నుంచి 25 వరకు ఇటు సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ పోలీస్ బలగాలని వినియోగించడం జరిగింది. 2000 మంది పైగా బైండ్ డోర్ చేయడం జరిగింది. వాళ్ళు ద్వారా రౌడీ షీటర్ల ద్వారా ఎక్కడ కూడా అలజడి కానీ హింసాయుత ఘటనలు జరగకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు మావోయిస్ట్ కేంద్రం ఏదైతే ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మావోయిస్ట్ ఈ ఒకనొక టైంలో ఇది చాలా తీవ్రమైన ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి. ఇప్పుడు ఏమైనప్పుడు లేనప్పటికీ ఏమైనా యాక్షన్ టీంలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే భావనతో సుమారు 10 వరకు కౌంటర్ యాక్షన్ టీమ్సు, అట్లాగే 8 కూమింగ్ టీంలు నిరంతరం ఈ బార్డర్లో కూమింగ్ ఆపరేషన్, ఏరియా డామినేషన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసే ఎటువంటి ప్రయత్నమైనా సమర్థవంతంగా తిప్పి కొట్టడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే దాదాపు ఒక 10 గ్రామాల్లో కూడా సర్పంచులు డబ్బులు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చిందని గ్రామస్తులు ఆందోళనకు కూడా దిగారు. ఆ సమయంలో పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే అక్కడే బయటించడం జరిగింది. ఇలాంటి సమయంలో ఇంకా రేపు ఎలక్షన్లు ఉన్న సమయంలో కూడా ఇంకా రాలేదని చెప్పి గొడవలకు దిగే అవకాశం కొన్ని గంటలు మాత్రమే ఉన్న నేపథ్యంలో అలాంటి గ్రామంలో మీరు ఎలాంటి అంటే ప్రజలకు ఎలాంటి సూచన ఇవ్వదలుచుకున్నారు? అక్కడ పోలీసులను ఏ విధంగా మోహరించారు? డెఫినెట్గా అండి, అది యాక్చువల్గా ఇది ఒక కొత్త పోకడలాగా అనిపిస్తున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కానీ 171 ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ ప్రకారం ఓటర్ని ఇంజూస్మెంట్ చేయడానికి, ప్రలోభ పెట్టడానికి ఇచ్చే డబ్బు ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే. సో మాకు ఇవ్వాలి, కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు అని వాళ్ళు ఏదైతే ధర్నా చేస్తున్నారో అది పూర్తిగా చట్ట వ్యతిరేకం, అది ఎంసీసీ వైలేషన్. సో వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎవరో ఇన్స్టిగేట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి తద్వారా ఏదో అలజడి సృష్టించడం అనేది కరెక్ట్ కాదు.
ఆఫర్ చేస్తాక వచ్చినప్పుడు వాళ్ళ ఎవరైతే పేర్లు ఉన్నాయో, వాళ్ళు ఎవరికి ఇచ్చారో, వాళ్ళు ఎట్లా ఇచ్చారో, ఎంత ఇచ్చారో ఆ యొక్క సమాచారం ఇస్తే వీ వుడ్ హ్యావ్ టేకెన్ వెరీ స్టర్న్ యాక్షన్. ఒకవేళ వాళ్ళ పేర్లు గోప్యతగా ఉంచాలన్నా ఉంచుతాం. అట్లా చాలామంది గోప్యతగా ఉంచి మాకు సమాచారం ఇచ్చారు, చాలా కేసులు పట్టుకున్నాం, చాలా ఎంసీసీ వైలేషన్ జరిగినాయి. అనేక చోట్ల ఎవరైతే జెన్యున్గా ఇచ్చారో సమాచారం వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే కొద్దిగా ఫేక్ ఉన్నారో వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో సృష్టించి ఏదో జరగరాని వాస్తవ అవాస్తవాలన్నీ వాస్తవాలుగా చిత్రీకరించే ఏదైతే ప్రయత్నం జరుగుతుందో దట్ ఈజ్ నాట్ కరెక్ట్. దాని మీద 6 కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ ప్రధాన పార్టీలకు సంబంధించి ఉప ఎన్నికల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి మాత్రం చాలా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ఇలాంటి సమాచారం మీకు అందిందా? ఇట్లాంటి దీనిపైన మీరు ఎలాంటి కేసులు పెట్టదాం? ఇప్పటికైతే ఓన్లీ సోషల్ మీడియాలో వాటిలో వచ్చింది నిర్దిష్టమైన సాక్ష్యాలు కానీ సమాచారం కానీ జరిగినట్టు జరుగుతుంది. దానికి సాక్ష్య పూర్తి స్థాయిలో ఉంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఈ జోదం ఈ బెట్టింగ్లు కట్టడం పూర్తిగా నేరం. అది కూడా ఎన్నికల ఉల్లంఘన కింద వస్తుంది, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వస్తుంది. కాబట్టి అటువంటి రాసేటప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో వాటితో రాస్తే బాగుంటుంది. సోషల్ మీడియాలో ఎవరైతే వాళ్ళ పేర్లు అవన్నీ రాకుండా మెయిన్ మీడియా లోగోలకు పెట్టి కూడా ఫేక్ రాస్తున్నారు, వాళ్ళపై కూడా కేసులు నమోదైనాయి. వాళ్ళపై కూడా కేసులు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్సీసీ యాక్ట్ ప్రకారం ఇప్పటికీ ఏదైతే మన సైలెన్స్ మోడ్లో ఈ 2 రోజుల నుంచి ఎన్ని కేసులు బుక్ అయ్యాయి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకా కొంతమంది రౌడీ షీటర్లు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళపైన వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వదాలి? డెఫినెట్గా అండి, ప్రచారం సమాప్తం అయిపోయినాక ప్రజల్ని ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి ప్రక్రియ కానీ ప్రయత్నాలు కానీ మేము యాక్షన్ తీసుకుంటాం. ఏదో యాక్షన్ చేసేయాలి, ఏదో చేయాలి, తద్వారా లబ్ధి పొందాలి, లేకపోతే ప్రజలను ప్రభావితం చేసి జరగలాంది జరిగినట్లు అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు కూడా తెలుసు దాని యొక్క శాంక్టిటీ ఏంటో. బట్ పోలీసు పరంగా మేము ఇప్పటికే 4 కేసులు నమోదు చేసాం, ఇంకా కేసులు నమోదు చేస్తాం. ఇది సైలెన్స్ పీరియడ్లో మాత్రం ఇప్పటికీ 9 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ ఈరోజు చాలా క్రూషియల్ కాబట్టి ఇంకా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చివరిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఓటింగ్ స్వేచ్ఛాయుత వాతావరణం వేయడానికి? ప్రజలు చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా చాలా వాస్తవాలని మాత్రమే నమ్మి అవాస్తవాలని పట్ల ప్రభావితం కాకుండా ఉండి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకోవాలని నేను కోరుతున్నాను. దాని తగ్గట్ల ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. సీ విజిల్ని లేకపోతే ఎక్కడన్నా ఉంటే ఎవరైనా ప్రలోభాలకు వస్తే సీ విజిల్ని విరివిగా వాడి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రధానంగా చూసుకున్నట్లయితే సీ విజిల్ అనేది ఇప్పుడు ప్రజలకు ఒక అందుబాటులో కూడా ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి, దీని మీద ఎవరైనా డబ్బులు పంచడం కానీ ఒకవేళ తీసుకున్నారు కానీ జరిగితే దాన్ని సీ విజిల్ ద్వారా యాప్ ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశాము, ఇంకా ఎవరైనా ఆకృతి పనులకు పాల్పడితే మాత్రం వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి కూడా సిపి సత్యనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో సత్యనారాయణ, సివిఆర్ న్యూస్.